ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. కృష్ణారెడ్డి చెరుకొమ్మపాలెం నుండి. సార్ నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్తే మేడం గారు. సార్, ఎక్కడో గ్రామాలకు దూరంగా ఉండాల్సిన ఈ కెమికల్ ఫ్యాక్టరీ జనాలు తిరిగే ప్రదేశాల్లో కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీని మీద మీ స్పందన ఏంటి మేడం గారు? యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇది ఒక్క విషయం కూడా కరెక్ట్ చెప్పి వీళ్ళు అది అంటే లైసెన్స్ పొందలేదు మేడం గారు. ఈ లైసెన్స్ పొందిన దగ్గర నుంచి కూడా ఇది అంతా ఏంటంటే వైలెన్స్ మేడం గారు. వాళ్ళు ఏంటంటే కేవలం డబ్బు అధికారంతో చేసేదే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసిన ఫ్యాక్టరీ కాదండి ఇది మేడం గారు. మేడం గారు హలో, చెప్పండి, వింటున్నా. యాక్చువల్ గా వచ్చేసి ఈ ఫ్యాక్టరీ వచ్చేసి పురుగు మందుల బదులుగా మనుషులు చంపుతుందండి. ఇక్కడ పురుగు మందులను చంపాల్సిన ఫ్యాక్టరీ ఇక్కడ మనుషులను చంపేదానికి ప్రయత్నం చేసే కార్యక్రమంగా ఉంది, కానీ పురుగు మందుల ఫ్యాక్టరీ లాగా లేదండి. మేము ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కూడా, యాక్చువల్ లాస్ట్ టైం 2014లో వైఎస్ సుబ్బారెడ్డి గారు ఎంపీ గారు ఉన్నప్పుడు మేము ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చామండి, ఈ బాధ మేము భరించలేము, ఇది త్వరగా మీరు మూసివేయించమని అడిగితే ఆ రోజు పార్లమెంట్ లో కూడా రైజ్ చేసిన అక్కడ నుంచి ఢిల్లీ నుంచి మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మీకు డెఫినెట్ న్యాయం చేస్తారని చెప్పారండి. అప్పటి నుంచి కూడా మేము ఈ ఫ్యాక్టరీ మూస్తారేమో, మూస్తే మేము హాయిగా బతుకుతామేమో, సంతోషంగా జీవిస్తామనే ఆలోచనతో మేము ఉంటా ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కంప్లీట్ గా ప్రతి ఆఫీసర్ కూడా దీంట్లో కొల్యూడ్ అయినట్టు మాకు అనిపిస్తా ఉందండి. ఏదైనా మేడం గారు, ఒకటే ఒక విషయం మాట్లాడుతున్నాము, ఒక్కటే ఫైనల్ గా చెప్తున్నాము. వాస్తవంగా ఏదైనా సరే ఒక ఆఫీసర్ కానీ ఎవరైనా 1,000 2,000 ఏదైనా తప్పు చేశారంటే అతను ఎమ్మటే సస్పెండ్ చేసి దాని గురించి విచారిస్తారు మేడం. ఇది ఇన్నిసార్లు 2010-12 నుంచి మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలాంటి చర్య తీసుకోకపోగా దాన్ని ఏంటంటే పూర్తిగా ఏంటంటే వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి పూర్తిగా డబ్బుగా ఉంది, ఈ డబ్బుతో వాళ్ళని ఏమైనా చేయొచ్చు, లేకపోతే వాళ్ళని చంపేయచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు భయపెట్టచ్చు ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, ప్రజలు బాగుపడాలి అనే పరిస్థితి లేదండి. 1,000 రూపాయలు 2,000 అంతం తీసుకుని సస్పెండ్ చేసి దాన్ని పూర్తి విచారణ చేస్తారండి. ఏదైనా ఇక్కడ కనీసం విచారణ ఉందండి పూర్తిగా. ఇది ముందు దాన్ని ఆ ఫ్యాక్టరీ ఆపేసి అక్కడ జరుగుతున్న నష్టం ఏంటి, ఆ ప్రజలు ఎంతమంది చనిపోతున్నారో, చుట్టుపక్కల గ్రామాల్లో ఎంత నష్టం జరుగుతుందని గమనిస్తా ఉన్నారండి. ఏదన్నా అసలు అధికారులు ఎందుకున్నారండి, అది గవర్నమెంట్ ఎందుకుందండి, ప్రజల కోసమే కదండి. ఒక మనిషి ప్రాణం అనేది ఎంత విలువైందండి, కానీ ఇక్కడ 100 ప్రాణాలు పోతున్నాయండి. మేము జీవించే పరిస్థితి ఈ రోజు అసలైతే లేదండి పూర్తిగా. ఇది పూర్తిగా ఏంటంటే చెప్పలేని అన్యాయం అండి, చెప్పలేని గోడం అండి. ఇక్కడ మీరు ఏంటంటే పూర్తిగా ప్రతి మీడియా కానీ లేకపోతే మంచి మనసున్న మనుషులు వచ్చి చూస్తే ఇది దారుణం కదా, దీన్ని ఇటు పరిస్థితులు ఆపేయాలి, ఇమీడియట్ ఆపేసేయండి, ఈ క్షణం నుంచి ఆపేయండి అనే ఆలోచన ప్రతి మనిషి కలిగిద్దండి, మనసున్న మనుషులు అయితే. అది పరిస్థితి మా అభిప్రాయం. అయితే కృష్ణారెడ్డి గారు, ప్రజలకు అసలు ఏం చెప్పి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు స్టార్టింగ్ లో మిమ్మల్ని? మేడం ఇది యాక్చువల్ ఫస్ట్ లేదు, ఇది ఒక ఫ్యాక్టరీ 10 మందికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో దీన్ని స్థాపించారు తప్ప, దీనివల్ల ఇంత ప్రమాదం ఉంది, ఇలాంటి నష్టాలు జరుగుతాయి, ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుందని మాకు ఎవరికి అప్పుడు ఆ టైంలో మాకు అవగాహన లేదు మేడం. అయితే కృష్ణారెడ్డి గారు ఏం మేడం, పబ్లిక్ యాక్చువల్ గా ఏంటంటే పబ్లిక్ హీరింగ్ పెట్టుకొని పబ్లిక్ హీరింగ్ అందరు పబ్లిక్ ఆమోదంతో చేయాల్సిన ఫ్యాక్టరీ ఎలాంటి మాకు తెలియదు మేడం. ఆ రోజు యాక్చువల్ చుట్టుపక్కల 25 కిలోమీటర్లు ఏమీ లేవు అని చెప్పారు మేడం. చుట్టుపక్కల మా యంగంపాలెం వచ్చేసి సుమారు 0.5 కిలోమీటర్ దూరం ఉంది బజరాజ కెమికల్స్ దగ్గరలో. బజరాజ కెమికల్స్ కి తుఫానారు కాలనీ అంటే ఎస్టీలు 250 మంది అక్కడ నివసిస్తా ఉన్నారు, అంటే అది మహా ఉంటే 35 కిలోమీటర్ ఉంటుంది మేడం. అక్కడి నుంచి చెరుకుంపాలెం 1.5 కిలోమీటర్లు ఉంటుంది మేడం. ఎర్రగిరిలో వచ్చేసి 2 కిలోమీటర్లు చెవులు ఉంటుంది మేడం. పోతే 2.5 కిలోమీటర్లు టౌన్ మేడం. టౌన్ లో దాదాపు 250,000 280,000 మంది జీవిస్తున్నారు మేడం. దీనందరికీ ఇంత మంది నివాసాలు ఉన్నా కూడా అక్కడ ఆ ఫ్యాక్టరీ ఎందుకు ఇచ్చారు, ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇంత ప్రమాదకరమైందని వాళ్ళకి ఆ రోజు అధికారులు తెలియదా? అంటే మాకంటే యాక్చువల్ దాని పరిధి, దాని పరిస్థితులు, మాకు దాంట్లో వచ్చే నష్టాలు కష్టాలు మాకు తెలియవు, కానీ ప్రజలకు నష్టం అనే ఆదేశాలు తెలియదా? అయితే ఈ పోరాటం అసలు ఎప్పటి నుండి మొదలు ఏంటంటే మేడం, అది యాక్చువల్ గా క్లోరోఫెరమిన్ అని చెప్పేసి అది దానివల్ల పూర్తిగా నష్టం ఉందని చెప్పి పూర్తి ఇబ్బందులు అని చెప్పి మాకు తెలియదు మేడం. మాకు తెలిసింటే మేము అప్పుడే అసలు దీన్ని ఇలాంటి ఫ్యాక్టరీ ఉంటే మేము మాత్రం అప్పుడే అడ్డుకునేవాళ్ళం మేడం. కానీ మాకు అడ్డుకునే అవకాశం లేకపోవడం ఎందుకంటే మనకు తెలియకపోవడమే ఆ రోజు మేము చేసిన
తెలియని కూడా చేశారు మేడం. అది ఇలాంటి నష్టమని తెలిసి ఉంటే మేము డెఫినెట్ గా అప్పుడే మేము ఎదుర్కొనే వాళ్ళం, అసలు ఇలాంటి కట్టనీయకుండా ఉండేవాళ్ళం మేడం. మాకు ఈ రోజు ప్రాణాలు పోయి మా ఊర్లో ఉండాలా లేకపోతే మంచినీళ్ళు తాగాలంటే గుర్తుగా మంచినీళ్ళు తాగాలంటే ఈ రోజు భయం మేడం. మనుషులు మేము ఇక్కడ మంచినీళ్ళు ఈ నీళ్ళు తాగచ్చా తాగకూడదా మీమాంసలో బతుకుతున్నాం మేడం. ఒంగోలు నుంచి తెచ్చుకొని తాగుతున్నాము, రకరకాల ప్రాంతాల నుంచి తెచ్చుకొని తాగుతున్నాం. అది కూడా ఏంటంటే భయం భయంగా తాగుతున్నాం మేడం. వాస్తవంగా ఈ ఫ్యాక్టరీ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రజల శ్రేయస్సు కోరుతుంది అనే నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మేడం. అది అయితే ఇప్పుడైతే మాత్రం మాకు ఏది అనిపించట్లేదు మేడం. కానీ ఏంటంటే ఒకే ఒక కాస్ట్ మేడం, ఏమన్నా సీఎం జగన్ గారు ఏమన్నా కొంచెమన్నా మమ్మల్ని కరుణించి ఈ గ్రామాలు మొత్తం ఏదన్నా సరే సేవ అయ్యేదాన్ని చూస్తారని నమ్మకంతో ఉన్నాం మేడం. అదే గుడ్డాస్తో ఉన్నాం మేడం మేము. అయితే అసలు ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ పోరాటం అయితే కొనసాగుతుంది, ఒకవేళ ఇప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇక ముందు మీరు ఏం చేయబోతున్నారు మేడం? ఇలా ఇక్కడ నుంచి వాళ్ళు అధికారులు చర్య తీసుకోకపోతే మేము రేపటి నుంచే కంప్యూటర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఫ్యాక్టరీ దగ్గరే మేము అక్కడే ధర్నా చేస్తూ అక్కడే మేము నిరసన తెలియజేస్తూ అక్కడే మేము అన్నాళ్ళు అయిన మొత్తం అక్కడే తీసుకెళ్లి ఆ రోజు మేడం మేము అందరూ ప్రజలు అక్కడే వండుకొని ఈ ఫ్యాక్టరీ తీసేసే వరకు మేము అక్కడే ఉండవలసినాం మేడం మేము. అయితే ఆ ఫ్యాక్టరీ రసాయనాలను విడుదల చేసినప్పుడు ఎలాంటి విష పదార్థాలను చింపుతుంది, దాని వల్ల మీకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాధులు సోకాయి మేడం? పూర్తిగా కిడ్నీ సమస్య మేడం, పూర్తిగా కిడ్నీ సమస్య మేడం. చెప్పండి. కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, మోకాలు నొప్పులు, కీళ్ళు నొప్పులు, బ్రీతింగ్ సమస్య ఒక సమస్య కాదు మేడం, ప్రతి పార్టీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేడం. దీనివల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఊరి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందా, మీ ఊర్లో ఏమన్నా విషవాయువుకి సంబంధించి ఏమైనా ఫ్యాక్టరీ ఉందని అడుగుతున్నారు మేడం మమ్మల్ని డాక్టర్స్. మాకు యాక్చువల్ గా మాకు ఇంత గతంలో తెలియదు దీని గురించి అని. ఇప్పుడు మేము ఈ విధంగా ఫ్యాక్టరీ ఉందంటే మీరు అర్జెంట్ గా ఫ్యాక్టరీని క్లోజ్ చేయించుకోండి, లేకపోతే మీకు ఎలాంటి జీవించే అవకాశం ఉండదు, మీరు గ్యారెంటీ గా చనిపోతారు అనే భయం వస్తుంది మేడం. చనిపోతారని చెప్తున్నారు మేడం డాక్టర్స్, రిపోర్ట్లు కూడా తీసుకోండి. కెమికల్ ఫ్యాక్టరీ లో ఉన్న వాళ్ళు తయారు చేసే రసాయనాలు, పోతే మేము తీసుకునే వాటర్ లో కూడా అదే రసాయనాలు కలిసి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మేడం. అయితే కృష్ణారెడ్డి గారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఫ్యాక్టరీ యజమానులపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అధికారులు? వారి వెనుక ఏదన్నా పెద్ద హస్తం ఉందంటారా మేడం? దీనికి సంబంధించి పూర్తిగా కేంద్రం నుంచి కూడా మేడం, పెద్ద పెద్దలు ఉన్నారని తెలుస్తుంది మేడం. పెద్ద బడా రాజకీయ నాయకులు ఉన్నారని, బడా వ్యాపారవేత్తలు ఉన్నారని తెలుస్తుంది మేడం. అన్నదానాలతో, డబ్బు మదంతో, అధికార మదంతో మేమేం చేయలేము. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంతవరకు ఉంటారు, మేము రౌడీజం చేస్తాము, మాకు దగ్గర డబ్బు ఉంది, మేము అవసరమైతే 1,000 మంది తీసుకొస్తాం, 2,000 మంది తీసుకొస్తాం, 4,000 మంది రౌడీ చేసిన కొట్టైనా సరే మేము ఫ్యాక్టరీ నడుపుకుంటాము, వాళ్ళు ఏం చేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ.